తెలంగాణ ఉద్యమానికి పొరటిగడ్డ కరీంనగర్ జిల్లా స్వరాష్ట్ర పాలనలోనూ ఆదర్శంగా నిలుస్తోంది. ఈ జిల్లాకు అవార్డులు వరదల వస్తున్నాయి. ప్రభుత్వ పథకాల అమలు, పాలనపరంగా చేసిన సేవలకు గాను జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ జాతీయ రాష్ట్ర స్థాయిలో అవార్డులు అందుకుంటున్నారు. బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకు గాను ఎఫెక్టివ్ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అవార్డును ఢిల్లీలో కేంద్ర మంత్రి చేతుల మీదుగా కలెక్టర్ అవార్డు అందుకోగా, తాజాగా ఓటర్ల నమోదులో ఆయనకు బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు వచ్చింది. రాష్ట్ర జాతీయ పతాక శీర్షికన నిలుస్తుంది కరీంనగర్ జిల్లా. ప్రభుత్వ పథకాల అమలులో ఆదర్శంగా నిలుస్తుంది. జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్కు వరుసగా అవార్డులు రావడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. బేటీ బచావో బేటీ పడావో పథకాన్ని సమర్థవంతంగా అమలు చేసినందుకు గాను ఆయనకు ఎఫెక్టివ్ ఎంగేజ్మెంట్ అవార్డును అందుకున్నారు. గతంలో ఉదయ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన అవార్డు, కేసీఆర్ కిట్ అమలులో ఎక్సలెన్స్ అవార్డు అందుకున్నారు. రుణహత్యలు పెరుగుతున్నాయి. ఆడపిల్ల అని తెలుసుకోగానే కడుపులోనే చంపేస్తున్నారు. పుట్టిన ఆడపిల్ల అనే నిర్లక్ష్యం వెంటాడుతుంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో అనే పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తుంది. అయితే కరీంనగర్ జిల్లాలో దీన్ని పకడ్బందీగా అమలు చేశారు. జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ప్రత్యేక చొరవ చూపారు. ఐసీడీఎస్, విద్య, వైద్య శాఖలను సమన్వయం చేసి పలు కార్యక్రమాలు నిర్వహించి చైతన్యం చేశారు. గ్రామ పంచాయతీలో స్టిక్కర్లు, పోస్టర్లు అంటించారు. గ్రామాల్లో పలు సదస్సులు నిర్వహించి బాలికల శాతాన్ని పెంచేందుకు చర్యలు తీసుకున్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం కరీంనగర్ జిల్లాను అవార్డుకు ఎంపిక చేసింది. జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ కేంద్ర మంత్రి మేనకా గాంధీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఈ అవార్డు రావడానికి మనకు ఎక్కువగా కృషి చేసిన గ్రాస్ రూట్ లెవెల్ ఫ్రంట్ లైన్ వర్కర్స్ కానీ, అంగన్వాడీ టీచర్స్ కానీ, చాలా సీడిపిఓస్ సూపర్వైజర్స్ చాలా హెల్ప్ చేశారు. దానికంటే ముందుగా మనము డిస్టిక్ లెవెల్లో డిస్టిక్ కలెక్టర్ గారితో ఒక డిస్టిక్ టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాని ద్వారా మనం గ్రాస్ రూట్ లెవెల్లో అవేర్నెస్ తీసుకోపోవడానికి అన్ని డిపార్ట్మెంట్లతో, ఏవైతే మనకు హెల్త్, ఎడ్యుకేషన్, పిఆర్ ఈ డిపార్ట్మెంట్స్ అనుసంధానం చేసుకుంటూ బేటీ బచావ్ బేటీ పడావ్ కార్యక్రమాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం జరిగింది. దానికి ముందుగా మనకు కలెక్టర్ గారు బ్రోచర్స్ అండ్ స్టిక్కర్స్ రిలీజ్ చేశారు. వాటిని మేము అన్ని ప్రాజెక్టులకు పంపిణీ చేయడం జరిగింది. అక్కడ హౌస్ విజిట్స్ ద్వారా స్టిక్కర్స్ అంటించి, ఈ దానికంటే ముందుగా మనం ఏం చేసామంటే గ్రామ లెవెల్లో ఎలా ఉంది గర్ల్ చైల్డ్ రేషియో, అబ్బాయిలను అమ్మాయిలు తీసుకున్నప్పుడు గర్ల్ చైల్డ్ రేషియో చాలా తగ్గిపోతూ ఉంది. ఈ తగ్గిపోయినప్పుడు దానికి మనం ఏ విధంగా ప్రోగ్రామ్స్ తీసుకుంటే బాగుంటుందని ఒక ప్లానింగ్ ద్వారా చేసుకోవడం జరిగింది. ఈ ప్లానింగ్ కూడా మనకు సెంట్రల్ నుంచే పంపించడం జరిగింది. ఆ ప్లానింగ్లో భాగంగా మనము ఇక్కడ డిస్టిక్ లెవెల్లో ఫ్రంట్ లైన్ వర్కర్స్కు అవేర్నెస్ తీసుకురావడం జరిగింది. ఫ్రంట్ లైన్ వర్కర్స్లో అంగన్వాడీ టీచర్సు, ఆశాలు, ఏఎన్ఎంలు, తర్వాత ఎస్ఎస్సి ఉమెన్స్కి అందరు కూడా అవగాహన కార్యక్రమాన్ని డిస్టిక్ లెవెల్లో చేసుకోవడం జరిగింది. ఓటరు నమోదు ప్రక్రియలో రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లా ప్రథమంలో నిలిచింది. ఇందుకు గాను బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డుకు జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఎంపికయ్యారు. జాతీయ ఓటర్ దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఉదయం 10 గంటలకు నిర్వహించే కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి రజత్ కుమార్ చేతుల మీదుగా అవార్డు అందించారు. గత సంవత్సరం జాతీయ ఓటర్ దినోత్సవం రోజున బెస్ట్ ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డు సాధించారు. ముప్పై ఏళ్లలోపు నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడంలో జాతీయ స్థాయిలో కరీంనగర్ జిల్లా అవార్డుకు ఎంపిక చేశారు. ఉదయ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుంది.
కరీంనగర్ జిల్లాలో ఈ పథకం ద్వారా ఎక్కువ మంది నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించినందుకు గాను అవార్డుకు ఎంపిక చేశారు. ఈ అవార్డును ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ అందుకున్నారు. కేసీఆర్ కిట్ అమలులో కరీంనగర్ జిల్లా ప్రథమంలో నిలిచింది. కరీంనగర్ మాతా శిశు కేంద్రంలో రాష్ట్రంలోనే అత్యధిక ప్రసవాలు నిర్వహించి కేసీఆర్ కిట్ పంపిణీ చేసినందుకు తెలంగాణ ఎక్సలెన్స్ అవార్డును జిల్లా కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్, అప్పటి డిఎంహెచ్ఓ డాక్టర్ రాజేశం, ఆసుపత్రి అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ అలీం అందుకున్నారు. స్వచ్ఛ భారత్ స్వచ్ఛ సర్వేక్షణ్ పథకం అమలు, వివిధ సంక్షేమ పథకాల అమలులోనూ కరీంనగర్ జిల్లా ఆదర్శంగా నిలుస్తుంది. రానున్న రోజుల్లో జిల్లా మరిన్ని అవార్డులు సొంతం చేసుకోవాలని ఆశిద్దాం.